ई भूमिचने रईत सोदर की राष्ट्र भारतीय जनता पार्टी तरफ अभिनंदन सानुभूति भारतीय जनता पार्टी लक्ष्य अमरावती राजधानी उंडाली इंदुलो रेंडो आलोचन की तावु लेदु अमरावती राजधानी उंडाली తెలుగులో అమరావతిలోనే రాజధాని ఉండాలి క్యాపిటల్ అమరావతిలోనే ఉండాలి ఇందులో రెండు ఆలోచనకి తావు లేదు అలానే అమరావతి రైతులు అంటే ఇందులో కొన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి రైతులు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు రాజధాని కోసమే కాదు రాజధానితో పాటు ప్రభుత్వం గతంలో 64,000 మందికి ప్లాట్స్ కి మనకి పేపర్స్ ఇచ్చారు అవి 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం దాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి తీరాలి ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి వైఖరి అలానే ఈ 64,000 ప్లాట్స్ పోగా 9,000 ఎకరాల భూమి అభివృద్ధి చేయవలసినటువంటి భూమి ప్రభుత్వం అభివృద్ధి చేసి తీరాలి ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టమైనటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క పార్టీ కార్యాలయం విజయవాడలోనే మేము నిర్మిస్తాం సొంత కార్యాలయాన్ని విజయవాడలోనే కట్టుకుంటాం భారతీయ జనతా పార్టీది ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విస్పష్టమైనటువంటి వైఖరి దీని తర్వాత రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను అమరావతిలోనే రాజధాని కడతానన్నాడు అందుకు ఆయన చెప్పిన మాటకి విరుద్ధంగా ఆయన 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నేను దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఈ ముఖ్యమంత్రి యొక్క వైఖరిని ఖండిస్తున్నా ఇక మరికొన్ని అంశాలు చాలా మంది చెప్పారు 7,200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రాజధాని కోసం ఖర్చు పెట్టారు దానిలో భారతీయ జనతా పార్టీ 2,500 కోట్లు 800 కోట్లు స్మార్ట్ సిటీ అమరావతికి 4,000 కోట్లు హడ్కో ద్వారా అప్పు ఇప్పించడం జరిగింది ఇది గత ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు మీరందరూ ఆలోచించండి ఒకసారి మోడీ గారు కలగజేసుకోవాలి మోడీ గారు ఎయిమ్స్ హాస్పిటల్ కట్టడం మానేశారా ఎయిమ్స్ హాస్పిటల్ 1800 కోట్ల తోటి ఎంత అద్భుతంగా కట్టారు మంగళగిరిలో అది అయిందా మోడీ గారు అమరావతిలో ఉన్నారా లేదా 1800 కోట్లతో ఎయిమ్స్ హాస్పిటల్ కట్టి అమరావతిలో ఉన్నారా లేదా మీరు ఆలోచించండి దుర్గమ్మ ఫ్లైఓవర్ని మేము కడతానని నితిన్ గడ్కరీ చెప్తే దుర్గమ్మ ఫ్లైఓవర్ని మనం పూర్తి చేశామా లేదా మోడీ గారు ఉన్నారా లేదా
अलाने बेंच सर्किल दाका रेंडु फ्लाईओवर कट्टालनी मोडी गारु अनुकुन्नारु आ रेंडु कंप्लीट चेस्तुन्नारा लेदा ओटि कंप्लीट चेशारु मोदटि निर्माणं चेस्तुन्नारु मोडी गारु मनतोने उन्नारु कदा अमरावती चित्तूरुने उन्नारु कदा अलाने जगन अयिते इक्कडि नुंचि अक्कड पट्टुपोयाडु अनि मोडी गारु एदाप चेशारु एक्सप्रेस हाईवे ఇక్కడ క్యాపిటల్ లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. కానీ గత ముఖ్యమంత్రితో ఏదైతే మేము మాట్లాడామో ఇక్కడి నుంచి అనంతపురం దాకా 6 రోడ్లు వేస్తానన్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ ప్రభుత్వం దానికి మేము కట్టుబడి ఉన్నాం. మోడీ కట్టుబడి ఉన్నాడు. మోడీ ప్రతినిధిగా నేను మీతో మాట్లాడుతున్నాను. అలానే 6 రోడ్లు బందరికి 4 రోడ్లు వేస్తారన్నారు. 4 రోడ్లు వేస్తున్నారు కదా, క్యాపిటల్ అభివృద్ధిలో భాగమే కదా ఇవన్నీ. అలానే విజయవాడ నుంచి రాజమండ్రి వరకు 6 రోడ్లు వేస్తా ఉన్నారు. 6 రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి కదా, ఎక్కడన్నా ఆగినయా? జగన్ క్యాపిటల్ విజయవాడ విశాఖపట్నాన్ని పట్టుకెళ్ళిపోవచ్చు, కానీ మేము చేస్తానన్న మోడీ అభివృద్ధి ఆగిందా? ఆగలేదు కదా. రేపు కృష్ణానది తీరం మీద ఈ 6 రోడ్లకి మరో 3 బ్రిడ్జి నిర్మాణం జరగబోతున్నాయి. ఇది ఆగలేదు కదా, ఇది ఆగదు కదా. మోడీ మీతోటే ఉన్నారు, వీరరాజు మీతోటే ఉన్నారు. మేము మడం తిప్పాం, మాట తప్పాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది మోడీ మూలంలోనే జరుగుతున్నాయి. మేమన్న మాట ఏదీ తప్పలేదు. మేం చేస్తానన్నది ఏదీ తప్పం. 3 సంవత్సరాల్లో ప్లాట్స్ డెవలప్ చేస్తానన్న వారు డెవలప్ చేయలేదు. 5 సంవత్సరాల్లో 7200 కోట్లు 1800కి అద్భుతమైనటువంటి బిల్డింగ్ తయారవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 1200 కోట్లు ఇచ్చాం, అది అభివృద్ధి చెందింది. బీజేపీ నాయకులు సోమవీరరాజు గారు మాట్లాడారు ఈరోజు, ఒకటే రాజధాని ఉండాలని. నేను సోమవీరరాజు గారిని ఒకటే ప్రశ్న అడుగుదలుచుకున్నా, మీ మేనిఫెస్టో మీరు చదువుకున్నారా? మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారన్నటువంటిది ఒక్కసారి గమనించుకోండి. మా ప్రభుత్వం మేమున్నటువంటి మా నాయకుడి యొక్క ఆదేశాలతో మేము కానీ మా నాయకుడు కానీ ఒక మేనిఫెస్టో అంటే ఎన్నికల ముందు ప్రామిస్ చేసినటువంటి గ్రంథం అనుకుంటాం, దాన్నే బైబిల్ అనుకుంటాం, దాన్నే ఖురాన్ అనుకుంటాం, దాన్నే భగవద్గీత అనుకుంటాం. అంత విలువ ఇచ్చేటువంటి మేము మేనిఫెస్టో. మరి బీజేపీ వాళ్ళు ఆ ఉద్దేశం లేనట్లుంది. వాళ్ళ మేనిఫెస్టోలోనే కర్నూలులో హైకోర్టు పెడతాము అని చెప్పి ఉందా లేదా ఒక్కసారి సోమవీరరాజు గారిని ఆ మేనిఫెస్టో చూసుకోమని అడుగుతున్నాను. స్వయాన బీజేపీ వాళ్ళే అది స్కామ్, అమరావతి అక్కడ జరిగినటువంటి స్కాములు, భూములన్నీ కూడా స్కామ్ జరిగినటువంటి మాట మాట్లాడారా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా మేము డీసెంట్రలైజేషన్ కోసం మద్దతు ఇస్తామని చెప్పినారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ అనేక సార్లు అఫిడవిట్ వేసింది, మీ ఈ రాజధాని అంశం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా అదే కరెక్ట్ అన్నటువంటి మాట అనేక సార్లు చెప్పినామా లేదా అని చెప్పి అంటున్నాను. అందుకే ఇవన్నీ ముందు సోమవీరరాజు గారు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సోమవీరరాజు గారిని నేను కోరుతున్నాను. ఎప్పుడన్నా కూడా ప్రజలకు అనుకూలంగా ఆలోచన చేసినటువంటి వాళ్ళే రియల్ నాయకులు. ప్రతి ప్రాంతం వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎక్కడ వరద వచ్చినా, ఏం జరిగినా, నష్టం జరిగినా, ఎన్ని అపద్రవాలు వచ్చినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తారు? నీలాగా రాష్ట్రం అప్పుల పాలు, రాష్ట్రం కష్టాల్లో ఉంది, రాష్ట్రంలో కష్టాలు, గవర్నమెంట్ కష్టాలు అని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు ఈయన. మీలాగా ఎప్పుడు కూడా ఈయన ప్రజల కష్టాల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందు ఉండాలి అని చెప్పి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాదరణ పొందుతున్నాడు అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలతో రోజు లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇప్పటికన్నా కూడా మీరు మీ ఫోబియా నుంచి బయటకు వచ్చి అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి, రాయలసీమ కూడా ముందుండనియండి, ఎక్కడ అభివృద్ధి చెందనియండి, అమరావతి ఏరియా ఇక్కడ జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకోండి. మీరే అభివృద్ధి చెందాలని కోరుకోవకండి. మీరు మీ బినామీలే బాగుండాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచన నుంచి బయటికి రని చెప్పి నేను కోరుకుంటూ, ఉత్తరాంధ్రాన్ని కూడా అక్కడ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆ ప్రాంతవాసుల మనోభావాన్ని దెబ్బతీయకండి అని చెప్పి కోరుతూ, అన్ని ప్రాంతాలను సమానంగా చూసిన వ్యక్తులే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి కోరుకుంటారు. మీలాగా ప్రజల మధ్యన చర్చను పెట్టి, కుల ప్రాంతాల మధ్యన చర్చి పెట్టి కుల రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళకు మీకు మనగడ ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తాం.